హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే, మన వెహికల్కి హాఫ్ బోర్ అంటే ఏమి, ఫుల్ బోర్ అంటే ఏమి, హాఫ్ బోర్ అంటే ఏం చేస్తారు, ఫుల్ బోర్ అంటే ఏం చేస్తారు అనేసి ఇప్పుడైతే లాంగ్ వీడియో చేశాను. ఈ లాంగ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మనకి అర్థమవుతుంది మనము ఫుల్ బోర్ చేసుకుంటే మనకి బెనిఫిట్టా, హాఫ్ బోర్ చేసుకుంటే మనకి బెనిఫిట్టా అనేసి ఈ వీడియోలో తెలుసుకున్నాం. కొత్తగా ఏమన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మన వెహికల్కి ఫుల్ బోర్ హాఫ్ బోర్ అంటే ఏమి అనేసి, ఏ పార్ట్స్ చేంజ్ చేస్తారు, తర్వాత ఎలాగ చేస్తారు అనేసి ఈ డీటెయిల్స్ అంతా మనమైతే తెలుసుకున్నాము. చాలామంది ఏమిటి హాఫ్ బోర్ చేయడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంటారు. ఇలాగ హాఫ్ బోర్ చేయటం వల్ల ఏమిటి, మన వెహికల్ కొన్ని దినాలే మనకైతే యూజ్ అవుతుంది, తర్వాత మళ్ళీ కూడా మనము బోర్ వర్క్ అనేది చేసుకోవాలి. కొన్ని వెహికల్స్ అయితే బోర్ వర్క్ చేసి కూడా మళ్ళీ త్వరగా బోర్కైతే వచ్చేస్తుంటాయి హాఫ్ బోర్ చేయటం వల్ల. మనమైతే ఫుల్ బోర్ చేసుకుంటే కరెక్ట్గా దాన్ని అయితే బోర్ వర్క్ చేస్తే ఆ ఇంజిన్ కెపాసిటీ వచ్చి మనం టైం టు టైం సర్వీస్ చేసుకుంటే 100,000 కిలోమీటర్ వరకు మనమైతే సర్వీస్ చేసినా కూడా మనకి ఎలాంటి వెహికల్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా 100,000 కిలోమీటర్స్ అయితే రన్ చేయొచ్చు ఇంజిన్ కెపాసిటీ బోర్ వర్క్ అయితే ఫుల్ బోర్ చేసుకుంటే. హాఫ్ బోర్ చేసేవాళ్ళు చాలామంది ఏమిటి, హాఫ్ బోర్ ఎలాగ చేస్తారంటే బోర్ని అదే బోర్ అయితే యూజ్ చేస్తారు. ఆ హెడ్ ఇక్కడ మీరు చూస్తున్నాం, ఈ సైడ్ ఉండేది హాఫ్ బోర్ చేసేవి, ఇవైతే ఫుల్ బోర్ చేసేవి. ఈ స్పేర్ పార్ట్స్ అన్ని చేంజ్ చేస్తారు ఫుల్ బోర్ అయితే. ఇప్పుడైతే హాఫ్ బోర్ గురించి తెలుసుకున్నాం. హాఫ్ బోర్ అంటే మన హెడ్ని లేతికిస్తారు. BS6 అయినా BS4 అయినా బోర్ వర్క్ అనేది నార్మల్గా ప్రతి ఒక్క వెహికల్కి ఒకటే విధంగా చేస్తారు. ఈ హెడ్ అనేది మనం బోర్ వర్క్ చేసుకుంటే కన్ఫామ్గా హాఫ్ బోర్ అయినా ఫుల్ బోర్ అయినా హెడ్ అనేది లేతికి అనేది ఇవ్వలే. ఆ హెడ్ని ఏం చేస్తారంటే లేతిలో క్లీన్ చేసి వాల్స్ కొని కొత్తవి అయితే వేస్తారు. ఆ కొత్త వేసిన వెంటనే తర్వాత రేకర్ రామ్స్ అవంతా క్లీన్ చేసుకుంటారు. దాంతో ఏమిటి, పిస్టన్కి కొత్త రింగ్స్ వేస్తారు, వాల్స్ అని కొత్త వేస్తారు, తర్వాత ప్లగ్ అవన్నీ కొత్త వేస్తారు. ఇది హాఫ్ బోర్ అంటే. ఇప్పుడు మీరు చూస్తున్నది పిస్టన్ రింగ్స్. ఈ రింగ్స్ ఏమన్నా పోయినా కూడా మనకి ఆయిల్ అనేది ఎక్కువగా తాగేస్తుంటుంది. హాఫ్ బోర్ చేసే వాళ్ళు ఏమిటి, పిస్టన్ రింగ్స్ అనేవి చేంజ్ చేస్తారు. పిస్టన్ రింగ్స్, వాల్స్, హెడ్ అనేది లేతికి అనేది ఇస్తారు, ప్రతి ఒక్కటి క్లీన్ చేసి వేస్తారు. ఇదైతే హాఫ్ బోర్. ఇంకా ఫుల్ బోర్ విషయానికి వస్తే బోర్ కిట్ అనేది కొత్తది, అదే కొత్తది అనేది వేస్తారు. దాంతో చాలామంది ఏమిటి, మనకి చాలా రోజులు రావాలి అంటే ఈ సాఫ్ట్ అనేసి వస్తుంది ఇంజన్లో. ఆ సాఫ్ట్ అనేది రీసెట్ చేయకుండా క్లీన్ అంటే రీసెట్కి లేతికి ఇవ్వకుండా కొత్తది వేసుకుంటే మన వెహికల్కు ఇంజన్ పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇలాగే ఫుల్ బోర్ చేసినప్పుడు ఏం మారుస్తారంటే టైమింగ్ చైను, టెన్షనరు, వాల్సు, గ్యాస్కెట్టు, ప్యాకింగు, తర్వాత హెడ్ అనేది లేతికిస్తారు. అక్కడైతే వాల్స్ అనేది ఫిట్ చేస్తారు. హాఫ్ బోర్ అయినా ఫుల్ బోర్ అయినా హెడ్ అనేది లేతిక అనేది ఇస్తారు. ఈ సాఫ్ట్ కూడా కొత్తది ఇస్తారు. కొంతమంది అయితే సాఫ్ట్ కూడా వద్దు, అది రీసెట్ అయితే చేసుకుంటారు. తర్వాత బోర్ కిట్లోనే వస్తుంది పిస్టను, పిస్టన్ రింగ్స్, తర్వాత దాంట్లో ఉన్న బోర్ కిట్లు ఇక్కడ వస్తాయి చూడండి. ప్రతి ఒక్కటి కొత్తవని మనకు ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, సాఫ్ట్, తర్వాత ఇక్కడ ఉన్న వాల్స్ ఇవంతా కొత్తవే వేస్తారు. వీటినే మనం వాల్స్ అంటాము. ఈ వాల్స్ని అయితే మనమైతే ఫిట్ చేయలేము కాబట్టి హెడ్లో లేతికిచ్చి ఈ వాల్స్ అనేవి సెట్ చేసి అయితే చేస్తాము. ఇదైతే అవుట్ సైడ్ వర్కే. మనం షోరూంలో చేసిన మెకానిక్ చేసిన వీటిని అయితే హెడ్ అనేది లేతికైతే 100% అయితే ఇవ్వాలి. హెడ్ని లేతికిచ్చిన తర్వాత బోర్ కిట్టేస్తారు, పిస్టన్ రింగ్స్, పిస్టను, పిస్టన్ పిన్ను, తర్వాత టైమింగ్ చైను, టెన్షనరు, దాంతోపాటుగా సాఫ్ట్, తర్వాత క్లచ్ ప్లేట్లు, ఇన్నర్ బెడ్డు, అవుటర్ బెడ్డు, స్టీల్ ప్లేట్లు ఇవన్నీ కొత్త వేస్తారు. టైమింగ్ చైన్, టెన్షనర్, ఇంకా గ్యాస్కెట్టు, ప్యాకింగు, కొత్త ఆయిలు ఇవంతా చేసి వీటిని కూడా రీసెట్ చేస్తారు, క్లీన్ కూడా చేస్తారు. ఇవి ఏమన్నా పోయింటే రేకర్ రామ్స్,
ఇవేమైనా పోయినా కూడా చేంజ్ చేస్తారు. ఈ విధంగా చేస్తే మన లాంగ్ మన వెహికల్ చాలా రోజులు అయితే బోర్కు రాకుండా, ఇంజన్ ఆయిల్ తాకుండా, మైలేజ్ కానీ, కొత్త వెహికల్కి మనకు టైమింగ్ చైన్ ప్యాడ్స్ కూడా, వీటిని టైమింగ్ చైన్ ప్యాడ్స్ కూడా అంటారు, ఈ ప్యాడ్స్ని అయితే చేంజ్ చేస్తారు. ఇది ఫుల్ బోర్ డీటెయిల్స్. మీరు చాలామంది అయితే ఆఫ్ బోర్ చేసుకోవాలంటారు. ఆఫ్ బోర్ అంటే ప్రతి ఒక్కటి మనకి ఏమైతే కొత్తవి అనేవి వేయరు. ఇంకోటి కూడా మర్చిపోయినా ఫుల్ బోర్లో మనకి ప్లగ్ కూడా కొత్తది వేస్తారు. ఇంకేమైనా మన జనరల్ స్పెర్ చెప్తాము, లైట్ పని చేయలేము, ఏదో క్లచ్ వైర్ కూడా మనమైతే కొత్తదే వేస్తారు. ఎందుకంటే క్లచ్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి సరిగా లేకపోతే క్లచ్ ప్లేట్లు త్వరగా పోతాయి. కాబట్టి ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తున్నవి సాఫ్ట్ క్లచ్ ప్లేట్లు, ఇన్నర్ బెడ్డు, అవుటర్ బెడ్డు, స్టీల్ ప్లేటు, ప్యాకింగ్ చూస్తున్నారు. ఇవన్నీ మనకైతే కొత్త వేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న వాటిలో ఈ హెడ్ ఉన్నది చూడండి, లెఫ్ట్ సైడు బోర్ పక్కన ఉండేది హెడ్, దాన్ని అయితే లేత్ అనేది ఇస్తారు. లేత్కి ఇచ్చి అయితే చేస్తారు. ఇదైతే టెన్షనర్. ఇప్పుడక్కడ రబ్బర్ ఉన్నది చూడండి, అదైతే హెడ్ క్యాప్ ఓరింగు. హెడ్లో వస్తుంది, హెడ్లో ఆయిల్ అనేది లీకేజ్ కాకుండా. ఇది గ్యాస్ కెట్టు బోర్ నీగని బోరు, తర్వాత టెన్షనర్కి గ్యాస్ కెట్ అది, దాన్ని వేస్తే వేసి ఫిట్ చేస్తారు. ఇది మనకి చాలామందికి తెలుసు ఇది సాఫ్ట్ అంటే. సాఫ్ట్ కొంతమంది ఏమిటంటే ముందు అయితే ఆయిల్కి అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తున్నది కదా, సేమ్ అడ్వర్టైజ్మెంట్లో ఆయిల్ ఆయిల్ పంప్ చేసే విధానము చూపిస్తారు, అదే సాఫ్ట్. ఇక్కడున్న పిన్ ఏమిటంటే క్లచ్ ప్లేట్ల దగ్గర వస్తుంది పిన్. క్లచ్ ప్లేట్లు మనం గేరు చేంజ్ చేసినప్పుడు రాడ్డు చేంజ్ చేసే రాడ్ అది, ఇక్కడ సాఫ్ట్ కింద ఉండేదైతే. వీటి కాస్ట్ అయితే మనకు ఆల్మోస్ట్ బోరు తర్వాత సాఫ్టే మనకి 8000 అయితే పడుతుంది. చాలామంది అయితే ఇంత అవుతుంది కాస్ట్ అనేసి చాలామంది అయితే అవాక్ అవుతూ ఉంటారు. మనకి ఏమిటో వాటి కాస్ట్ ఒరిజినల్ స్పేర్స్ అయితే మన కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సాఫ్ట్ ఇది. మన వెహికల్ బోర్కు వచ్చినప్పుడు ఈ సాఫ్ట్ పిస్టన్ రింగ్స్ పోయి ఉంటాయి. ఇలాగ మా పంప్ చేసేప్పుడు అది సాఫ్ట్ అనేది ప్లే రాకుండా ఉండాలి. ఆ ప్లే ఏమన్నా వస్తే ఆ సాఫ్ట్ ఆయిల్ అనేది ఇంజన్ లెక్క సప్లై చేస్తుంది. అలా సప్లై చేయడం వల్ల ఆయిల్ అనేది లీక్ అయ్యి ఇంజన్ లేకపోతుంది, పెట్రోల్తో పాటుగా ఆయిల్ కూడా కన్జ్యూమ్ అవుతుంది, ఆయిల్ కానీ బరస్ట్ అనేది అవుతుంది. అలాగ బరస్ట్ అయినప్పుడు ఆయిల్ అనేది తాగుతూ ఉంటుంది, మనకి మైలేజ్ అనేది తగ్గిపోయి ఉంటుంది, ఇంజిన్లో సౌండ్ అనేది వస్తుంటుంది, ఈ క్లచ్ ప్లేట్లు కూడా త్వరగా పోతాయి. ఎందుకంటే సాఫ్ట్ అనేది షేకింగ్ వస్తుంటుంది ఇంజిన్లో. ఈ క్లచ్ ప్లేట్లు మనకి ఏమిటి మనకి పికప్ రాలేదు అని చెప్పేసి ఓవర్గా తిప్పుతూ ఉంటాము. ఈ రైజింగ్ ఇచ్చినప్పుడు గేర్లు చేంజ్ చేస్తుంటాము కూడా ఆటోమేటిక్గా క్లచ్ ప్లేట్లు అనేవి పోతాయి. వీటిని ప్రతి ఒక్కదాన్ని మనమైతే చేంజ్ చేస్తాము. ఇది మనం గేర్ సాఫ్ట్ మనం గేర్ వేసినప్పుడు చేంజ్ చేసేది ఇదే. ఇది క్లచ్ ప్లేట్లకైతే లింక్ ఉంటుంది డైరెక్ట్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ క్లచ్ అసెంబ్లీలకైతే ఇది అయితే ఉంటుంది క్లచ్ సాఫ్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇన్నర్ బెడ్ అవుటర్ బెడ్డు, ఇన్నర్ బెడ్డు, స్టీల్ ప్లేట్లు, క్లచ్ ప్లేట్లు, వీటిని అయితే కొత్తవి అయితే వేస్తాము. వీటి కాస్ట్ వచ్చి మనకైతే 1700 చేంజ్ పడుతుంది. కొత్తవి ఒరిజినల్ జెన్యున్ హోండా స్పేర్ పార్ట్స్ అయితే మనకి బయట కాస్ట్ అయితే తెలియదు కాబట్టి ఇవైతే కొత్తగా వేస్తాము. మీరెవరన్నా ఆఫ్ బోర్ చేసుకుంటాము అనే మైండ్ సెట్ ఉంటే మీరైతే చేంజ్ చేసుకునేయండి. మనకి మన వెహికల్ కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది, తర్వాత వెహికల్ కన్ఫామ్గా కావాలి కాబట్టి కొన్ని రోజులు మళ్ళీ మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఫుల్ బోర్ అయితే చేసుకోండి. మీకు మనీ విషయంలో తక్కువ వచ్చి తర్వాత మనకి త్వరగా వెహికల్ కావాలి కొన్ని రోజులైనా పర్లేదంటే ఆఫ్ బోర్ అయితే చేసుకోండి. మీ సేఫ్టీ బట్టి మీరైతే చేసుకోండి. ఇప్పుడైతే మీకు ఫుల్ డీటెయిల్స్ బోర్ గురించి నేనైతే చెప్పాను. ఇంకేమైనా మరిన్ని మీకు డీటెయిల్స్ కావాలంటే BS6 వెహికల్ అయినా BS4 వెహికల్ అయినా వీటికి ఇంజన్ అసెంబ్లీ అంతా పెట్రోల్తో క్లీన్ చేస్తారు, వాటిలో ఏమైనా డ్యామేజ్ ఉన్నా చేంజ్ చేస్తారు. ఇవన్నీ ఇంజన్ స్పేర్ పార్ట్స్ మీరు చూస్తున్నావంతా. నేనైతే యూనికాన్ ఫస్ట్
థంబ్నైల్లోనే పెట్టాను యూనిక్ అనే ఇవంతా. BS4 వెహికల్, BS6 వెహికల్ కూడా ఇవే ఉంటాయి స్పేర్ పార్ట్స్, ఏం చేంజ్ అనేవి కాదు ఇంజన్కి. తర్వాత వైరింగ్ అవంతా మా BS6 వెహికల్కి అయితే చేంజ్ అవుతాయి. మీకేమైనా డౌట్ ఉంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్లో మీరు కామెంట్ చేయండి, నేను చెప్తాను. లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి.